తొమ్మిదవ అధ్యాయం. శ్రీపాద శ్రీవల్లభ స్వామినే నమః. విద్యాగీత ప్రవచనం. శ్రీ విఠల్బాబా గారు శ్రీపాద స్వామివారి బోధలను ఈ విధంగా వివరించసాగిరి. ఒకనాడు శ్రీపాద స్వామివారు చాతుర్మాస సందర్భంగా చేయు సత్సంగ సమావేశంనకు వచ్చి ఆసీనులైనారు. అందరూ అప్పటి వరకు అనేక ఆధ్యాత్మిక విషయముల గురించి, సాధనా మార్గములను గురించి చర్చ చేయుచు అక్కడికి చేరిన వారందరూ తమ తమ అనుసరణీయ మార్గములే సత్యమార్గములని వాదించుకుని చుండిరి. శ్రీ స్వామివారు వచ్చిన వెంటనే అందరూ జయ జయధ్వానములు చేసి చేతులు జోడించి నమస్కారములు చేసినారు. శ్రీ స్వామివారు అక్కడ చేరిన వారందరి వంక పరికించి చూచుచు, యోగులారా, మహాత్ములారా, ఏదో గణనీయమైన చర్చలో నిమగ్నమైనట్లు ఉన్నారు. నా రాక దానికి అంతరాయము కలిగించినదా అని ప్రశ్నించినారు. అప్పుడు వృద్ధుడైన అభేదానంద సరస్వతి స్వామివారు నమస్కరించి, స్వామి, తమరి రాక మాకు శ్రేయోదాయకమే. మేము మా యొక్క సాధనా మార్గముల గురించి చర్చించచ్చు. ఏ మార్గము సులభమో, ఏ పద్ధతిలో జ్ఞానప్రాప్తి త్వరితముగా లభించునో ఆ విషయంలోనే చింతించుచుంటిమని పలికి, ఉత్తమ జ్ఞానప్రాప్తికి తమరు ఇంకనూ సులువైన మార్గమును మాకు బోధించి మమ్ము ధన్యుల చేయండి ప్రార్థనపూర్వకంగా పలికెను. శ్రీపాదల వారి ఇట్లనిరి, ఆర్యులారా, చర్చలు, వాదములు, ప్రతివాదములు చర్చించు వారి స్థాయిని బట్టి ఉంటాయి. చెప్పేవానికి, వినేవానికి ఒక సామరస్యం ఉండాలి. వినేవాడు అది తనకు తెలిసిన విషయమే అయినా అందులో ఏదో నూతనత్వం దొరకకపోవునాయని శ్రద్ధగా వినవలేను. చెప్పేవాడు తాననుభవించినది కూలంకుషంగా తెలుసుకున్నది శాస్త్రసమ్మతమైన దానినే చెప్పవలను. ఇద్దరిలోనూ అహంకారము పొడసూపరాదు. చర్చలలో విజ్ఞాన విషయ వివరణము మాత్రమే ఉండాలి కానీ విజయకాంక్ష ఉండరాదు. విజయకాంక్ష మహాజ్ఞానిని కూడా అజ్ఞానం వైపు మళ్లిస్తుంది. సత్సంగం వలన వ్యక్తులు ముముక్షత్వంను పొందిన సన్నివేశములు ఎన్నో కలవు. సాధకులారా, పవిత్రమైన ఈ క్షేత్రంలో చాతుర్మాస పర్వదినములలో యజ్ఞ భట్టారకుని ముందుగుర కూర్చుని ఇట్లు చర్చించరాదు అని మందలింపుగా నుడివిరి. సభికులందరూ మౌనం వహించిరి. శ్రీ స్వామివారు సాలోచనగా అందరి వైపు చూచుచు, మీరే కాదు, గతంలో మహామహులైన మునిపుంగవులు తమలో తాము ఈ విధంగానే వాదులాడుకునిరి. వారికి తత్వజ్ఞానము పూర్తిగా అలవడుటకు పరమేష్టియు పరమేశ్వరుడును విద్యాస్వరూపిణి అయిన జగన్మాతతో చెప్పించిన విద్యాగీతను నేటి నుండి వివరించదను, శ్రద్ధాలువులై వినుడు అని శ్రీపాదుల వారికి బోధించారు అని శ్రీ బాబాగారు నా వైపు చూచి, అమ్మా, ఈ విద్యాగీత రహస్యాతి రహస్యము, త్రిపుర సుందరీ దేవి ప్రబోధము, మీరందరూ కూడా సావధానంగా వినండి అని తెలిపి శ్రీ స్వామివారి ప్రబోధాన్ని ఇట్లా వివరింపసాగారు. శ్రీపాద శ్రీవల్లభులు చిరునవ్వు నవ్వుచు ఒకనొక సమయమందు శ్రీ దత్తాత్రేయ స్వామివారు పరశురామునికి అత్యంత నిగూఢ సత్యమును తెలుపుటకై ఒక సన్నివేశంను ప్రకటించినారు. దానిని ఇప్పుడు మీకు తెలుపుతాను. వినుడిని ఇట్లు ప్రారంభించిరి. బ్రహ్మలోకమునందు అప్పుడప్పుడు జ్ఞాన తత్వ విచారము జరుపుటకు సభ నిర్వహించి మహాత్ములందరూ లోక కళ్యాణమునకై అనేక సులభ సాధనా మార్గములను ప్రతిపాదన చేయుచుందురు. ఎందరో మానవులు మహాత్ములై తమ తమ సాధనా గరిమతో బ్రహ్మలోకము అనగా సత్యలోకమునకు చేరుకుని బ్రహ్మదేవుని సన్నిధిలో స్థిరముగా నుండెదరు. ఒకసారి బ్రహ్మలోకమున జరుగు సభకు మహర్షులు ఆహ్వానింపబడినారు. ఆ సభా ప్రాంగణమందు సనక సనందాదులు, వశిష్ట, పులస్త్య, పులహ, క్రతు, భృగు, అత్రి, అంగీరస, ప్రచేతన, నారద, చెవ్యన, వామదేవ, విశ్వామిత్ర, గౌతమ, శుక్రాచార్య, పరాశర, వ్యాస, కణ్వ, కశ్యప, దక్ష, సుమంత, శంఖ, లిఖిత మొదలగు మహర్షులు, రాజర్షులు, దేవర్షులు, మరికొందరు తత్వజ్ఞులును చేరి ఆసీనులై ఉండేది. సభాధ్యక్ష స్థానమందు బ్రహ్మదేవుడు ఉండెను. సరస్వతీదేవి తన వీణానాదంలో లీనమై ఉండెను. మహాపురుషులు, ఉత్తమ జ్ఞానసిద్ధులైన వారల సమక్షమందు ప్రజాహితము కొరకు, లోక కళ్యాణం కొరకు జ్ఞాన సాధన విషయము ప్రతిపాదించబడెను. దానిపై తత్వ విచారణము ప్రారంభమయ్యను. గొప్ప జ్ఞానులు, తపస్సులు, యోగులకు మాత్రమే ఈ సభలో పాల్గొనుటకు ప్రవేశం లభించును. అంతకుముందే బ్రహ్మలోక ప్రాప్తిని పొందినవారు అచ్చటనే ఉంటూ నిత్యము పరతత్వ విచారము చేయుచుందురు. ఆ విధముగా ప్రజాహితమునకై వారందరూ చర్చించి ఉత్తమ మార్గమును నిర్ణయించి సర్వులకు హితము కూర్చవలసి ఉన్నది. అందులకై
మహర్షుల యొక్కయు బ్రహ్మదేవుని యొక్క సలహాలను పొంది సత్యాన్వేషణ సాగించవలసి ఉన్నది. తద్వారా వారు పరమాత్మానందానుభూతిని పొంది అనుభవపూర్వక వాక్యములను జిజ్ఞాసువులకు కొన్ని ఉపాయములను తెలిపవలసి ఉన్నది. మహాత్ములైన వారు పరస్పరం జ్ఞాన చర్చలు చేయనప్పుడు వారి ముఖత బహిర్గతమగు జ్ఞాన విలాసము అని ఏక రూపములుగా వెలువడుతుంది. అన్ని సాధనా మార్గములను గమ్యానికే చేర్చును. మార్గాలు వేరైనా గమ్య మొక్క ఒట్టే. కావున వారి వారికి అనుకూలమైన మార్గాన్ని ఎంచుకుని సాధన సాగించెదరు. ఇదే మహాత్ముల ద్వారా జరుగు లోక కళ్యాణం. ఈ సభలో ముఖ్యంగా మానవులు జ్ఞానమును పొందుటకై గల మార్గములు, జ్ఞానప్రాప్తికి సాధనములు, సాధన చేత పొందవలసిన జ్ఞాన స్వరూపము, అటువంటి జ్ఞానం సిద్ధింపచేసుకున్న వారిలో ఎవరు ఉత్తములు, వారు అనుసరించు పద్ధతి ఎట్లుండునని విచారణ ప్రారంభమయ్యాడు. కానీ మహాదేవి యొక్క మాయ వలన వారి చర్చలో వాద ప్రతిపాదనములు చోటు చేసుకున్నవి. వాదించు వారలలో అహము పెరిగి పట్టుదల హెచ్చి ఎవరికి వారు తామే ఉత్తమ జ్ఞానులమను భావం పొడగట్టినది. మహాత్ములైన వారును బ్రహ్మదేవుడును మౌనం వహించిది. బ్రహ్మదేవుని సమక్షంలో మహర్షులు, ప్రజాపతులు, ప్రజాపతుల సమక్షంలో అందరూ తమకు గల జ్ఞానమును ప్రక్కకు పెట్టి పెద్దలను వినయంతో అడిగి తెలుసుకునవలసి ఉండగా వీరి ప్రవర్తనకి విరుద్ధంగా తమ తమ అభిప్రాయములను సమర్థించుకున్నట్టుకు తామే ఉత్తమ జ్ఞానులమనుట జరిగిన వారిలో వారికి అంగీకారం కుదరక వాదము బిగిసిన తదుపరి సభాధ్యక్షుడైన బ్రహ్మదేవునితో, హే పరమేష్టి, నీవు సకల చరాచర సృష్టికర్తవు, నీకు తెలియని విషయం ఉండదు, మాలో ఎవరుత్తమ జ్ఞానులో నిర్ణయించగల సమర్థులు మీరేనని కోరినారు. అప్పుడు బ్రహ్మ అన్నీ తెలుసుగావుననే ఇలాగన్నారు, సభాసదులారా, మీ వాద ప్రతివాదములన్నీ విన్నాను. ఏది సత్యము, ఏది సత్య దూరము నిర్ణయించుట కష్టతరంగానున్నది. మీ భావములు సమంజసంగానే ఉన్నవి. ఇప్పుడు మనమందరం సదాశివుని సన్నిధికి చేరి వారిని ప్రార్థించి సరైన సమాధానమును పొందుతామని సలహా చెప్పి వారందరినీ వెంట తోడుకొని పరమేశ్వరుని కడకు పోయేటారు. పరమేశ్వరుడు సర్వజ్ఞుడైనను అందరినీ చూచి, మహాత్ములారా, బ్రహ్మదేవ, ఏమి ఈ సమయంలో మీరందరూ ప్రజాహితం గురించి చర్చించటం మాని ఇచ్చటకు చేరినారేమి అని ప్రశ్నించను. వచ్చిన వారందరూ చేతులు జోడించి పరమశివునికి, జగన్మాతకు, గణేశునికి, సుబ్రహ్మణ్య స్వామికి అందరూ వందనములు చేసిరి. సర్వేశ్వర, సర్వజ్ఞుడైన నీకు తెలియనిదేమున్నది? మాకు సత్య నిర్ణయం అందు అంగీకారం కుదరక తమ వద్దకు వచ్చినాము. తమ నిర్ణయం కొరకు వచ్చి ఉన్నామని విన్నవించను. సదాశివునికి సర్వము విదితమే. వివాదము చేయు వారందరి అందునూ అహంభావము పూర్ణంగా ఏర్పడి ఉన్నది. ఇప్పుడు ఎవరేమి చెప్పినా వారికి అంగీకారం కుదరదు. నేనేమి చెప్పినా అది నా అభిప్రాయమని భావించదరే కానీ సత్యమని తెలియలేరు. కావున వీరికి విద్యారూపిణి అయిన పరాశక్తి ద్వారా సత్యమును తెలియజేయవలసి ఉన్నదని భావించి వారితో, ఆర్యులారా, మీ అభిప్రాయములన్నీ సత్య విషయంలే. ఇందు ఏది ఉత్తమ జ్ఞానమో చెప్పుట కష్ట సాధ్యము. దీనికి ఒక ఉపాయము కలదు. విద్యాస్వరూపిణి అయిన పరాశక్తిని ధ్యానించి ఆమె ద్వారా నిగూఢ సత్యమును తెలుసుకుందాము అని బోధించి అందరూ కలిసి సమ్మతితో మనసారా ధ్యానించినారు. యాదేవి సర్వభూతేషు విష్ణు మాయేతి శబ్దిత, నమస్తస్తే 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు చైతనేత్యభిధీయతే, నమస్తస్తే 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత, నమస్తస్తే 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత, నమస్తస్తే 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత, నమస్తస్తే 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు ఛాయారూపేణ సంస్థిత, నమస్తస్తే 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత, నమస్తస్తే 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు తృష్ణారూపేణ సంస్థిత, నమస్తస్తే 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు క్షాంతిరూపేణ సంస్థిత, నమస్తస్తే 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు జాతిరూపేణ సంస్థిత, నమస్తస్తే 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత, నమస్తస్తే 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు శాంతిరూపేణ సంస్థిత, నమస్తస్తే 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 నమో నమః.
యా దేవి సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థిత. నమస్తస్తే 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు కాంతి రూపేణ సంస్థిత. నమస్తస్తే 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత. నమస్తస్తే 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు వృత్తి రూపేణ సంస్థిత. నమస్తస్తే 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు స్మృతి రూపేణ సంస్థిత. నమస్తస్తే 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు దయారూపేణ సంస్థిత. నమస్తస్తే 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు తుష్టి రూపేణ సంస్థిత. నమస్తస్తే 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్తే 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు భ్రాంతి రూపేణ సంస్థిత. నమస్తస్తే 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 నమో నమః. ఇంద్రియాణాం అధిష్టాత్రి భూతానాం అఖిలేశ్వయః భూతేషు సతతం తస్యై వ్యాప్తే దేవ్యై నమో నమః. స్థితి రూపేణ యా కృష్ణ మేతద్వ్యాప్య స్థితాం జగత్. నమస్తస్తే 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 నమో నమః. నమో దేవ్యే మహాదేవ్యే శివాయే సత్తం నమః. నమ ప్రకృతి భద్రాయే నేతా ప్రణతా స్మృతాం. వారిట్లు ధ్యానించగా మహాదేవి యొక్క సంకల్పంతో మేఘగర్జన ధ్వనులు ఆకాశంను దద్దరిల్లను. విద్యులతలు కన్నులకు మిరుమిట్లు గొలిపెను. శంఖానాదంతో కలిసి దశనాదములు ఒక్కసారిగా వినవచ్చును. మొదట ఆ మేఘగర్జనము ఎందులకో వారికి అర్థం కాలేదు. దిగ్భ్రాంతులై మహేశ్వరి యొక్క దర్శనం కొరకు ఎదురుచూచిరి. కానీ ఆమె నాదమయ్యగానే దర్శనమిచ్చినది. కానీ పరిపూర్ణ రూపము చూపలేదు. అప్పటి వారి సందేహములకు శబ్దమయిగా మారి శ్రోత్రేంద్రియము ద్వారా వారి అంతఃకరణంలోనికి ప్రవేశించటే కర్తవ్యము. ఆమె శబ్దము ద్వారా ఇట్లు పలికినది. ఋషులారా, ఇప్పుడు నన్ను ఎందుకు తలంచినారని ప్రశ్నించినది. అప్పుడు త్రిమూర్తులు అక్కడ చేరిన ముని ఋషి గణములతో మహాదేవికి మీ సమస్యను తెలుపమన్నట్లుగా చేత్తో సైగలు చేసిరి. ఆ మునులు ఋషులందరూ దేవిని ఊహించి నమస్కరించి ఇట్లు వినతించినారు. దేవి శబ్ద బ్రహ్మమయ్యి, చిదానందమయ్యి, సత్యమయ్యి, చిన్మయి, వేదానందమయ్యి, మహాగుణమయ్యి, పరమ సుఖమయ్యి, శ్రీమయి అంటూ ప్రార్థించి ఇట్లు విన్నవించినారు. అమ్మా, శ్రీ విద్యాస్వరూపిణి అయిన నీవు తప్ప మాకి సత్య విషయమును ఎవ్వరూ బోధించలేరు. దయతో మా మనవిని ఆకలించు తల్లి. నీ యొక్క పరరూపము, అపరూపము, ఈశ్వరతత్వము, జ్ఞానము, దాని ఫలము, దీనిని సాధించు ముఖ్య సాధనము. సాధకుడు సిద్ధి స్వరూపము, సిద్ధి యొక్క పరాకాష్ఠ, ఉత్తమ జ్ఞాని యొక్క వర్తనము అను విషయాలపైన చర్చించిన మాకు ఏకపక్ష అంగీకారం కుదరలేదు. ఇందు సత్య నిర్ణయము చేసి మమ్ము ధన్యుల చేయ ప్రార్థన అని తెలుపగా మహాదేవి ఇట్లు పలికెను. సర్వ మానవుల సంశయములను దూరం చేయగల మీకు సంశయము కలుగుట అత్యంత ఆశ్చర్యకరము. మీ అందరి ప్రశ్నలకు సమాధానము చెప్పదను. పాల సముద్రం నుండి అమృతము పొంది దేవతలు అమరులైనట్లు సకల శాస్త్రములనడి సముద్రము నుండి లభించు ఈ అమృతమును మీ కొరకు ఇచ్చుచున్నారు. విశ్వాసంతో ఆస్వాదించండి, శ్రద్ధగా ఆలకించండి. ఒకటి, మొదటిది పరరూపము. దేనియందు ఈ జగత్తు సృష్టించబడి పోషించబడి లయమగుచున్నదో, ఏది అజ్ఞానులకు జగత్తుగా వృద్ధి క్షయములు కలిగినదిగా కంటికి కనిపించుచున్నదో, అది నా పరరూపము. అనగా ఇంద్రియ గోచరమయ్యేదంతయు నా పరరూపమే. ఇదియే యోగులకు అంతఃకరణమందు నిస్తరంగా గంభీర చైతన్య మహాసముద్ర నిశ్చలంగా గోచరించుచున్నది. వారు నా పరరూపమును ఆ విధంగానే దర్శించెదరు. కొందరు దానినే తమ స్వరూపంగా తెలుసుకుందరు. అయినను వారి వారి స్వభావములను బట్టి, ఇతరులను బట్టి భక్తిభావ ప్రేరితులై భేదము కల్పించుకొని నన్ను శ్రీమూర్తిగా ఆరాధించుచుందరు. అంతఃకరణ ఇంద్రియాలు కాయము ఈ మూడింటిని ముడివేయు సూత్రమే ప్రాణము. ఆ ప్రాణముగా భాషించినది నా పరరూపమే. ప్రాణము దేహము వేరైనప్పుడు లోకము జగత్తు భాషించదు. అందువలన శాస్త్రములు నా పరరూపమునిట్లు నిరూపించుచున్నవి. రెండవది అపరూపము. ఇక నా అపరూపము వినుడు. అనేక బ్రహ్మాండములకు వెలువల ఊర్ధ్వంగా సుధా సముద్రమునందు గల మణిద్వీపంలో కబంధమన మధ్యమున చింతామణి రత్న నిర్మిత ఆరామంలో పంచబ్రహ్మమయమైన మంచము అనగా బ్రహ్మ విష్ణు ఈశ్వర రుద్రులు నాలుగు కోళ్ళుగాను సదాశివుడే మంచము యొక్క పలుకగాను ఏర్పడి ఉన్నది.
దానిపైన కామేశ్వరి కామేశ్వరుల స్త్రీ పురుష రూపములు అనాదిగా అనాది మిథునముగా ప్రకాశించుచుండునదే నా అపరూపము. జాగ్రత్ స్వప్న సుషుప్తి అను మూడు పరము అవస్థల పరములందు సకల జీవులలో ప్రకాశించుచుండునట్టి దానిని కూడా అపర రూపంగా చెప్పుదురు. కావున దీనినే త్రిపురసుందర రూపమని కూడా చెప్పుదురు. మరియును సదాశివుడు, ఈశానుడు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, గణేశాది దేవతలు, దిక్పాలకులు, సకల గణములైన వారందరూ మానవ దేహమందు నాతో కూడా ఉన్నారు. వారు బాహ్యంగా నా యొక్క అపర రూపాలుగా ఆరాధించబడుతున్నారు. ఏ రూపమును ఆరాధించినను ఆయా రూపములలో ఆ పూజను నేనే స్వీకరించి వారికి తగిన ఫలము నొసగుచున్నాను. ఇది తెలియని వారు అజ్ఞానంతో ఆయా దేవత లొసగు ఫలముగా భావిస్తారు. ఈ విషయము నెరిగి నన్ను ఆరాధించి వారు జ్ఞానులు. ఆరాధన యొక్క ఫలమే జ్ఞానముగా తెలియవలెను అని మునులకు విద్యాదేవి వినిపించెను. శ్రీపాద స్వామివారు ఈ విషయము వరకు తెలిపి శాంతి మంత్రములు పలికి ఆనాటి సభ చాలించిరి. సాయంకాల అనుష్ఠానములకై అందరూ నిష్క్రమించిరి. శ్రీ అభేదానంద సరస్వతి స్వామి, బ్రహ్మచారి నిర్మలానందయు శ్రీపాద స్వామివారిని అనుసరించిరి. మరుసటి దినమున త్రిపుర రహస్య వివరణమును వినుటకై సాధకులు, యోగులు, బ్రహ్మచారులు, సాధువులు, కొందరు గృహస్థులు, యాత్రికులు వచ్చి ముందుగానే సమావేశమై ఉన్నారు. కానీ అందరూ ఏ విధమైన సంభాషణలు చేయక ఎంతో ఆసక్తితో శ్రీపాద స్వామివారు చెప్పబో రహస్యములను వినటకై వేచి ఉన్నారు. శ్రీపాదుల వారు వచ్చుటతోడనే వారి మెడ ఎందుక పూలమాలను వహించి బ్రహ్మచారి నిర్మలానంద జయజయ ధ్వానములు చేశను. శ్రీపాదుల వారు శ్రోతలనుద్దేశించి, ఆర్యులారా, నిన్న మనము చెప్పుకున్నటువంటి మహాదేవి యొక్క పర అపర రూపంలేగాక ఇంకనూ ఆమె ఐశ్వర్యము అనగా ఈశ్వరత్వమును గురించి కూడా ఆ త్రిపుర సుందరి మాత ఇట్లు చెప్పుచున్నది. ఋషులారా, కేవల చైతన్య రూపిణిగా ఏకరూపంన నేను ఇతర ద్రవ్యమేమియూ లేకయే జగత్తు యొక్క రూపమున భాషించుచున్నాను. ఇట్లు అనేకముగా భాషించుచున్నను అనగా గోచరించుచున్నను రెండవ వస్తువు లేదను విషయమును జ్ఞానులు తెలియచున్నారు. నాకు దుర్ఘటన అన్నదే లేదు, అంతయు సుసంఘటితమే. ఇదే నా ఐశ్వర్యము అనగా ఈశ్వరతత్వము. నేనే సర్వమునకు ఆధారము. అంతటను వ్యాపించి దేనితోనూ సంబంధం లేక కేవలముగానున్నాను. నా మాయ చేతనే నా సర్వము నా స్వరూపము నావరించి సంసారము కలదాననై శిష్యత్వమును పొంది గురువును ఆశ్రయించి ఆత్మతత్వమును తెలిసి ముక్తిని బడయుచున్నాను. ఒక నటుడు ఎన్ని వేషములు ధరించినను నటన తర్వాత తానుగా ఉండునట్లు ఈ సంసారమందు ఎన్ని రూపములు ధరించినను నేనుగానే ఉంటున్నాను. ఈ నా ఐశ్వర్యమును లెక్కింపనెవ్వరి వశము కాదు. ఇది తెలుటయే జ్ఞానము. ఇటువంటి జ్ఞానము కూడా పరము అనగా ద్వైతము, అపరము అనగా అద్వైతము అను భేదములతో బహువిధములుగానున్నది. ద్వైతమునందు ధ్యానించువాడు తన స్వరూపమునకున్న భిన్నముగా స్వరూపం కన్నా భిన్నముగా ఇష్టదేవతా రూపంలో లేక మంత్రమునో ధ్యానించును. అందువలన ద్వైత జ్ఞానము బహువిధములుగా బాసిల్లుచున్నది. ఇట్టి ధ్యానము స్వప్నంలో రాజగుట వంటిదే. అయినను విషయము నుండి మనసు మరలి దైవమును ధ్యానించుట చేత చిత్తశుద్ధి అను ఫలము ఇచ్చుచున్నది. ఇటువంటి ధ్యానంలో నా యొక్క అపర రూపంగా చెప్పబడిన త్రిపుర సుందర రూపమును ధ్యానించుట జ్ఞానసిద్ధికి సాధనము. ఈ విధంగా విద్యారూపిణి అయిన నన్ను ఆరాధింపక ఎవ్వరునూ అద్వైత జ్ఞానమును పొందలేరు. అద్వైత జ్ఞానం అనగా దృశ్యమైన రెండవ పదార్థమేదియూ లేక కేవలంగా ప్రకాశించు పరమచైతన్యమేనని అనుభవమును పొందుట. ఆ స్థితిలో ద్వైతమునకు తావులేదు. అద్దమందు గోచరించు వ్యాఘ్రములు, సర్పములు, ప్రతిబింబములని తెలిసినప్పుడు వాటి నుండి భయమును ఎట్లు పొందడో అట్లే ఈ అద్వైత సిద్ధిని పొందిన జ్ఞానికి ఈ భౌతిక ప్రపంచమందలి ఏ క్రూర జీవి నుండి భయం లేకున్నది. నిర్వికల్ప సమాధిని పొంది ఏ యోగి శుద్ధ చిదాత్మగా బాసిల్లుచున్నాడో అటువంటి సమాధి నుండి లేచిన తదుపరి కూడా అట్లే అనుభవమును పొందును. ఈ గుర్తింపునే ప్రత్యభిజ్ఞానమని చెప్పుదురు. పరజ్ఞానం అనగా సమాధి అందువలనే తక్కిన సమయములను కూడా స్వరూప జ్ఞానముతో నుండుట అని చెప్పబడినది. ఇట్టి జ్ఞానము వలన తర్వాత ఎటువంటి వ్యవహారమునందును ఏ పదార్థమునందును సత్వ
సత్యత్వ బుద్ధి కలగదు. అద్దంలోని ప్రతిబింబమునకు ఏ విధమైన ఉనికియు లేదని తెలిసినదో అట్లే ఆత్మయందు ప్రతిబింబించుచున్న సకల పదార్థములకును ఆత్మగాక ఇతర ఏ ఆధారం లేదని నిశ్చయ జ్ఞానము కలిగినచో గాలిచేత చెదరగొట్టబడు మేఘముల వలె సంశయములన్నీ ఎగిరిపోవును. ఈ పరజ్ఞానము కలిగిన తర్వాత కూడా మానవునిలో కోపము, కామము మొదలైన సంస్కారములు నామమాత్రంగా ఉన్నను అవి కోరలు తీసిన పాముల వలె ఒక ప్రక్కన పడి ఉండగలవు అని చెప్పి ఆ రోజు శాంతి మంత్ర పఠనం చేశారు. సభకు స్వస్తి చెప్పి నిత్యానుష్ఠానమునకు వెడలినారని చెప్పి శ్రీ బాబాగారు భక్తుల ద్వారా మహాదేవియే మహామాయ, ఆమెయే మాయగాను అనగా అవిద్యగాను, మాయను తొలగించినది అనగా విద్యగాను వివరించగలదు. ఈ విద్యాగీతను శ్రద్ధగా విని పునీతులు కండి అని ఆశీర్వదించుచు శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారికి జయ జయనాదములు చేసినారు. శ్రీ దత్తానుగ్రహం లేకున్నా దత్తక్షేత్రమందు అడుగు పెట్టలేమనగా దత్తుని బోధలు ఈనాడు శ్రీబాబాగారి ద్వారా వినగలిగిన మనమంతా ఎంతో ధన్యులమని తలుచుకున్నాము. ఇది శ్రీ 9వ అధ్యాయం శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి 9వ అధ్యాయం సమాప్త.